నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల, ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వైద్యో నారాయణో హరి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ మోహన్ రావు. డాక్టర్ రావుగా సుపరిచితులైన డాక్టర్ మోహన్ రావు గారి చేపడితే చాలు, ఎంతటి మొండి రోగమైనా మోకరిల్లాల్సిందే, తల ఉంచాల్సిందే. డాక్టర్ రావుస్ హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన డాక్టర్ మోహన్ రావు గారి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన పేరు కంటే ఈయన సంపాదించిన డిగ్రీలు, అవార్డులు, రివార్డులే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా నుంచి యూకే వెళ్తారు లేదా యుఎస్ వెళ్తారు, కానీ డాక్టర్ రావు గారు ఇచ్చే ట్రీట్మెంట్ నచ్చి యూకే నుంచి ఇండియా వచ్చి మరీ డాక్టర్ రావు గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే డాక్టర్ రావు గారిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉందో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మన ఇండియాలోనే బెస్ట్ న్యూరో సర్జన్గా పేరుగడించి లక్షలాది మంది రోగుల జీవితాల్లో ఆనందం నింపిన వైద్య శిఖామణి డాక్టర్ రావు గారు. అడుగుపెట్టిన రంగంలో నిష్ణాతులైన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ వైద్య వృత్తిలో ప్రవేశించి అంటే అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ మోహన్ రావు గారు. డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మినిమల్లీ ఇన్వాసివ్ స్కల్ బేస్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, న్యూరో ఆంకాలజీ, ఫంక్షనల్ మరియు స్టెరియోట్రిక్ రేడియో సర్జరీ, ఎండోవాస్క్యులర్ మరియు సెరిబ్రో వాస్క్యులర్ ఎపిలెప్సీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు డాక్టర్ గారి గురించి విన్నాము, అలాగే హాస్పిటల్ గురించి విన్నాము, ఎక్విప్మెంట్ తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ప్రస్తుతానికి నేనైతే ఓటీ డ్రెస్తో రెడీగా ఉన్నాను. మరి డాక్టర్ రావుస్ హాస్పిటల్లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి వచ్చేయండి, వెళ్దాం. ఓటీలోకి వెళ్లే ముందు ఈ డ్రెస్ కంపల్సరీ, సో అందుకోసం నేను ఈ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. లోపలికి వెళ్దాం, ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసేద్దాం. కమాన్, వావ్, చాలా బాగుందండి. మరి ఏపీలోనే ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ, మరి న్యూరాలజీకి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా అంటే సర్జరీ చేయాల్సిన ప్రాబ్లంకి మరి ట్రీట్మెంట్ అద్భుతంగా ఇక్కడ ఈ టెక్నాలజీతో అయితే అవుతుంది. మరి పేషెంట్ రికవరీ కూడా చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే వన్ డేలో కూడా ట్రీట్మెంట్ చేయించుకొని వన్ వీక్లో వాళ్ళు చేసే వర్క్ కానివ్వండి, ఐ మీన్ జాబ్ కానివ్వండి, ఇలాంటివి చాలా హ్యాపీగా అలాగే కంఫర్టబుల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి చేసుకోవచ్చట. మరి అంత ఫాస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా చాలా ఉపయోగపడే టెక్నాలజీ, ఖర్చుతో కూడుకున్న టెక్నాలజీ. మరి డాక్టర్ రావుస్ హాస్పిటల్ అంటే చాలా మందిలో ఒక అపోహ అయితే ఉంది, అపోహ లేకపోతే నిజమా అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. డాక్టర్ రావుస్ హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ అనేది ఎక్కువ ఖర్చు ఉంటుంది అని చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. మరి ఇలాంటి టెక్నాలజీతో ట్రీట్మెంట్ కావాలి అంటే మరి దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము డాక్టర్ గారితో మాట్లాడి. డాక్టర్ రావు గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. మరి గుంటూరులోనే డాక్టర్ రావుస్ హాస్పిటల్ ఎందుకు ఇంత స్పెషల్ అనేది మనం డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, అసలు ఎందుకు ఇంత స్పెషల్ గుంటూరులోనే ఏ న్యూరో సర్జరీకి అలాగే న్యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి చాలా స్పెషల్ అని విన్నాము, ఎందుకు సార్? ఎందుకంటే అమ్మా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ బేసిక్గా ఒకటి స్పెషల్, రెండు అన్నమాట. ఇక్కడ ఒకటి ఎక్విప్మెంట్, రెండోది నేను. నా గురించి అయితే ఆల్రెడీ అంటే ప్రపంచంలోనే నాంత లోతుగా డీప్గా న్యూరో సర్జరీ చదివిన వాళ్ళు ఎవరూ లేరు. రెండోది అంటే అన్ని ఫెలోషిప్లు చేసిన ఒకే ఒక న్యూరో సర్జరీ డాక్టర్ నేను ఒకడిని. దాని తర్వాత అమ్మ రెండోది ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఏ హాస్పిటల్లోనూ లేదు. ఈ ఎక్విప్మెంట్ అన్నిటినీ కలిపి వాడే విధానం ఎక్కడ లేదు. అంటే ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్, ప్రతిదీ ఒక ఇంటిగ్రేషన్లో ఉంటుంది అనమాట, అన్నీ కలిసి పనిచేస్తాయి అనమాట. ఆ కలిసి పనిచేసే విధానం అనేది ఏ హాస్పిటల్లోనూ లేదు. సో ఇలాంటిది మొత్తం ఎక్విప్మెంట్ రావడానికి కూడా గట్టిగా ఒక అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ అలా పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ హై డెఫినేషన్, వీటిల్లో లో క్వాలిటీ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఈ క్వాలిటీ ఉన్న
ఈ రకమైన హైబ్రిడ్ ఆపరేషన్ థియేటర్ కానీ లేకపోతే ఈ రకమైన ఎక్విప్మెంట్ కానీ మీరు ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైదరాబాద్లో కానీ లేదా ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఎక్కడెతికినా ఇలాంటి సెటప్ ఉండదు. అదే అందుకని ఈ హాస్పిటల్ అనేది చాలా చాలా స్పెషల్ సార్. ఇది ఖర్చుతో పాటు కష్టంతో కూడుకున్న పని అని మాకు అనిపిస్తుంది. దీని వెనకే ఉన్న స్ట్రగుల్స్ అనే ఫేస్ చేస్తారా మీరు ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి ముందు? డెఫినెట్గా అమ్మా, ఎవరు పెడతారమ్మా 25 కోట్లు అంటే? ఒక ఒక సింగిల్ స్పెషాలిటీ మీద పెట్టడం అనేది చాలా చాలా కష్టం. ఇది బిజినెస్ మోడల్ అవ్వదు అనమాట, ఫ్యాషన్ మోడల్ అవుతుంది. సో బిజినెస్ అనేది ఎలా చూస్తారంటే అమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ తీసుకుంటే వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకుంటారు ఫస్ట్. సో దాని ప్రకారం చూస్తే అమ్మా, ఇంత ఎక్విప్మెంట్ అనేది అసలు దానికి ఆలోచన లేదు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మా, ఇది మనం గుంటూరులో అందరికీ, గుంటూరు కాదు ఆంధ్రప్రదేశ్ అయినా లేదా తెలంగాణ అయినా, ఇప్పుడు మనం నేను ఇంటర్నేషనల్ పేషెంట్స్ని తెచ్చుకునే స్థాయికి వచ్చాను అంటే ఇంటర్నేషనల్ పేషెంట్స్ వచ్చి ట్రీట్ చేయించుకొని వెళ్తున్నారు. సో ఇది స్టార్ట్ అవడానికి ముందు ఇలాంటి హాస్పిటల్ పెట్టడానికి నేను వచ్చినప్పుడు నాకు, నేను యుఎస్లో ఉండి వచ్చాను, సో ఇండియాలోకి, ఇండియాలోకి రాగానే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేవు. ఓకే. సో ఫస్ట్ నాకు లోన్ ఇచ్చేవాళ్ళు అందరూ భయపడతూ ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు, ఎందుకంటే ఒక సిస్టంలో 3 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నా ఉండాలి, లేకపోతే మనకు ఆల్రెడీ ఏదైనా ఉండి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి. ఇలాంటివన్నీ లేకుండా కూడా, లేకపోయినా కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇదంతా పెట్టామన్నమాట. సో స్ట్రగుల్ ఈస్ అలాట్, ఎందుకంటే ఇన్ని డిగ్రీలు చేసి వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్విప్మెంట్ లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళిన ఎక్విప్మెంట్ లేనప్పుడు నేను అక్కడ ఉండి నేను నేర్చుకున్నదంతా ఏమవుతుందండి? వేస్టే కదా, నో యూస్. నేను ఎవరికి ఉపయోగపడను. లైక్ నాకు మిగతా న్యూరో సర్జన్స్కి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుద్ది, కానీ టెక్నాలజీ లేనిది మనం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే చిన్న కోత సర్జరీలు చేయటం కానీ లేకపోతే కీహోల్ సర్జరీస్ చేయడానికి కానీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. హైబ్రిడ్ ఆపరేషన్ థియేటర్ అంటే ఏంటి సార్? అసలు ముందుగా హైబ్రిడ్ అంటే అమ్మా, మనం మామూలుగా తెలుసు కదా ఆపరేషన్ థియేటర్, మామూలు ఆపరేషన్ థియేటర్ ఏంటంటే ఓన్లీ న్యూరో సర్జరీ ప్రొసీజర్స్ మాత్రమే జరుగుతాయి, అంటే దానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మన బాడీని తీసుకున్నాం అనుకోమా, బ్రెయిన్లో రక్తనాళాలు ఉంటాయి, ఓకే, అలాగే బ్రెయిన్ ఉంటుంది, సిఎస్ఎఫ్ ఉంటుంది, ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు రక్తనాళాలను కరెక్ట్గా చూడాలంటే యాంజియోగ్రామ్ చేయాలి, అంటే తొడలోంచో లేకపోతే చేతిలోంచో పైకి వెళ్ళి క్యాథెటర్ పెట్టి దాంట్లోకి కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తే అప్పుడు రక్తనాళాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. దాది రేడియాలజీ వాళ్ళ కింద ఉంటుంది. రెండోది, ఇప్పుడు మనం ఒక సర్జరీ చేసాము, సర్జరీ చేసినప్పుడు ట్యూమర్ తీస్తున్నాము, ట్యూమర్కి బ్రెయిన్కి పెద్ద తేడా తెలియట్లేదు, అప్పుడు